పొన్నియన్ సెల్వన్ నూట ఏడవ భాగం ఈ సందర్భంలో కొణాంబాలు రాకుమారి ఇలాంటి శబదం చేస్తుందని ఎవ్వరూ ఊహించనేలేదు అది విని అందరూ అద్దరిపడి అవాక్కయ్యారు యువరాకుమారి కోపము పరితాపము కలిసి పొంగిన స్వరంతో అమ్మాయి ఇదేం శబ్దం ఎందుకు చేశావు ఇలాంటి మూఢత్వం కూడా ఉండగలదా ఏదో ఆవేశం పోనిందాన్లా కదా అలా చేసావు అన్నది లేదక్కా లేదు నాకు పిచ్చి పట్టలేదు నా తెలివి తేటగానే ఉంది నేను స్థితప్రగ్రతగానే ఉన్నాను చాలా రోజులు ఆలోచించి నా మనస్సు నిశ్చయించుకుందే ఇప్పుడు అందరికీ తెలిసే రీతిగా చెప్పాను అంతే అన్నది వానతి అందుకు కుందవై ప్రత్యుత్తరం ఇచ్చేలోపు పూంగులి నవ్వు ఆమె దృష్టిని ఆకట్టుకుంది ఈ పిల్లకు ఇప్పుడు నిజంగానే పిచ్చిపట్టినట్లు తోస్తుంది మొదట గలగలమని నవ్వింది తర్వాత ముఖాన్ని రెండు చేతులతో కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చిందు ఉన్నట్లుండి ఏడుపు ఆపేసి మెత్తగా అలల కడలి నెమ్మది గొననీ ఎదలోన కడలి కల్లోలం కానీలా అని పాడ ఆరంభించింది కుందవై ఆల్వర్ కటియాన్ని చూసి హబ్బా ఈ అమ్మాయిలిద్దరూ చేరి నా మనసును గందరగోళం చేసేసి పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు తిరుమలై యువరాజును చూడ బయలుదేరిన వాడివి ఈ పిల్లను పిలుచుకొని మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అని అడిగింది దేవి పొనియన్ సెల్వన్ని కలిసేందుకు బయలుదేరి వెళ్ళాను దారి పొడుగునా వర్ధమయంగా ఉండడం వల్ల ముందుకు వెళ్ళలేక ఇలా వచ్చేశాను నాలాగే ఈమ కూడా ఆగిపోయి ఉండడాన్ని గమనించాను పడవ సంపాదించి ఇస్తే దాన్ని నడుపుకొని తిరువారూరుకు చేరగలమని చెప్పింది అందుకోసం జ్యోతిష్యుల వద్దకు తిరిగి వచ్చాను కోవెల పక్కన తమ రథాన్ని చూడగానే సంతోషపడ్డాను తన వద్ద అడిగి పడవను తీసుకొందాం అని అనుకున్నాను కానీ పలవేటు అయ్యర్ రథంతో పాటు పడవను కూడా తీసుకొని వెళ్ళిపోయారు అన్నాడు అల్వా కటియన్ ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నావ్ పలవేట అయ్యర్ చెప్పిందంతా నువ్వు విన్నావు కదా అన్నది కుందవై అవును తల్లి అవును అదంతా విన్న తర్వాత వృధాగా పోతున్న ఒక్క క్షదము ఒక్కొక్క యుగంలా అనిపిస్తుంది ఈ అమ్మాయి చెప్తున్న వార్తల నుండి కూడా చక్రవర్తి భయంకరమైన అపాయం సంభవిస్తుందని ఆలోచిస్తున్నాము అయ్యో అది కూడా ముఖ్యమంత్రికి తెలియదు కాబట్టి మీరు కొడంబాలూరు రాకుమారిని వెంట తీసుకొని వెంటనే తంజావూరుకు బయలుదేరండి కొడంబాలూరు సైన్యం ఒకవేళ ఇప్పటికే తంజ కోటను ముట్టడించి ఉంటే మీరు తప్ప ఇంకెవ్వరూ దాటుకుని లోపలికి వెళ్ళలేరు వానతీదేవి కూడా మీతో బాటి ఉంటే అది చాలా అనుకూలమైపోతుంది నేను ఈ పడవ నడిపే అమ్మాయిని సమాధానపరిచి ఎలాగో ఎలాగోలాగా ఒక పడవని సంపాదించి పొనియన్ సెల్వన్ దగ్గరికి వెళ్తాను జ్యోతిష్యుల శిష్యుణ్ణి ఇప్పుడే ఒక పడవ సంపాదించుకొని రమ్మని పంపించేశాను అన్నాడు ఆళ్వర్ కటియాన్ వానతి ఉలిక్కి పడి మేల్కొన్న దానిలా వెర్రి చూపులు చూస్తూ వీల్లేదు వీల్లేదు పొనియన్ సెల్వన్ గారి దగ్గరికే వెళ్తాను చచ్చిన ఆయన పాదాల వద్దే చచ్చిపోతాను అన్నది అది విన్న పూంగులి కీచు గొంతుతో వైష్ణవులు గారు నేను మీతో రావడం సాధ్యం కాదు కోడిక్కరైలో నా ప్రేమికులు పిలుస్తున్నారు మధ్యరాత్రి నిప్పులు గక్కే నా ప్రేమికులు నన్ను పిలుస్తూ ఉన్నారు రాకుమారి తాళ్లపత్రం రాసి పంపిస్తారు కదా ఆ వానర్ కుల వీరులాగా కూడా ప్రేమికులను చూపించానులే నేను వారి దగ్గరికి వెళ్ళాలి సరేనా అన్నది ఇంతవరకు వీరి సంభాషణలో పాల్గొనక అదంతా వింటున్న జ్యోతిష్యులు ఇప్పుడు ఉన్నట్లుండి అడ్డుపడ్డాడు అమ్మాయి గారు అందరూ కాసేపు ఊరుకోండి అని పెద్దగా అన్నాడు ఒక్క క్షణం పాటు అక్కడ నిశ్శబ్దం నెలకొంది ఇంకొక శబ్దం గగ్గురు పాటు కలిగించే మహాశబ్దం సుడిగాలి వీచేటప్పుడు అలల్ల కడిల్లో పుట్టే హోరు లాంటి శబ్దం వినిపించింది అమ్మాయిగార్లు ఈ సమయంలో చూసి మీరు ఈ పాపిష్టివాడి గుడిసెకు వచ్చారు కదా నేను దేశానికంతా జ్యోతిష్యం చెప్పి వచ్చినవాడిని మీకు హెచ్చరిక చేయకుండా ఉండిపోయాను అన్నాడు జ్యోతిష్యుడు అయ్యా మాకేం కొత్త అపాయం కలగపోతుంది అన్నది కుందవై అమ్మా అరిసిలా నది పొంగి ఉత్తరపు గట్టు తెగిందని పొద్దున్నే నా శిష్యుడు చెప్పాడు ఆ నది గట్టు తెగితే ఆ వరద నీరంతా వచ్చి కావేరిలో పడుతుంది కావేరి గట్టు మీద పొంగితే ఈ పేదవాడి ఇల్లు పూర్తిగా మునిగిపోతుంది ఈ ఇల్లు కావేరికి అతి సమీపంలో ఉంది రండి రండి బయటకు రండి అని జ్యోతిష్యులు గగ్గోలు పెడుతూ ఇంటి నుండి బయటకు పరిగెత్తారు అందరూ ఆయన వెంట వేగంగా వెళ్ళారు బీతి కొన్న ముఖ్యంలో జ్యోతిష్యుడు అదిగదుగో అని వేలెత్తి చూపించాడు ఆయన చూపించిన నైరుతి దిక్కున ఒక అపురూపమైన దృశ్యం కనపడింది అర్ధ కొబ్బరి చెట్టంత ఎత్తుగల ఒక పెద్ద గోడ ఎత్తుగా పరుచుకొని ఉండి కొద్దిగా వంగిన ఒక విశాలమైన గోడ ఓ ఇంటి కప్పు హోరెత్తుతూ వస్తుండాడని చూశారు కావేరీ నది గట్టు తెగి వరద వెల్లువ అలా ఒక పెద్ద గోడలాగా ముందుకు దూకుతూ వస్తుంది అక్కడున్న వారందరూ ఒక్క క్షణంలో గ్రహించారు అమ్మ రండి రండి అందరూ పరిగెత్తి రండి అమ్మవారి కోవెల ముందు మంటపం ఎక్కి నిలబడతాం అది తప్ప ఇంకే మార్గం లేదు తిరుమలై నా శిష్యుడు పడవ తీసుకొని రావడానికి పంపించేది మంచిదైంది పరిగెత్తుకుంటూ రండి అని చెబుతూనే జ్యోతిష్యులు దారి చూపించారు తక్కిన వారెందరూ ఆయన వెండంటి వెళ్ళారు పూంగులి పిచ్చి ఇప్పుడు ఎగిరిపోయింది దేవి మీరేం భయపడకండి దీనికన్నా పెద్ద వరదలనే నేను ఎదుర్కొని సంపాదించుకున్నాను అని చెబుతూనే ఆమె పరిగెత్తింది అందరికన్నా ముందు కోవెల మండపం చేరుకొని దానిపైకి ఎగిరి ఎక్కింది ఇంతలో వరద కోవెలను సమీపించింది ఆ కోవెల చుట్టూ సుడులు తిరగ సాగింది కింద నిలబడ్డవారు మోకాళ్ళ దాకా నీరు వచ్చేసింది జ్యోతిష్యులు ఆళ్వర్ కటియాన్ ఎలాగో కింద మీద పడి మంటపం పైకి ఎక్కారు కుందవి వానతి మాత్రమే ఇంకా కింద ఉన్నారు ఇద్దరూ పైకెక్క ప్రయత్నించారు పైనున్న పూంగులి కుందవైకి చేయి అందించింది వానతి మాత్రం కింద మిగిలిపోయింది రెండుసార్లు పైకెక్క ప్రయత్నించి సర్రున జారి కిందికి పడిపోయింది పైనున్న ఇద్దరు స్త్రీమణులు ఆమెను పట్టి మండపంపైకి లాగా ప్రయత్నించారు పూంగులి ఒక చేతిని కుందవై ఇంకొక చేతిని పట్టుకొని పైకి ఎత్తారు వానతి చటుక్కున తలెత్తి చూసింది ఆమె ఒక చేతిని పూంగులి పట్టుకొని ఉండడాన్ని గమనించింది ఆమె వెంటనే ఆ చేతిని విదిలించింది ఆమె చేతిని పట్టుకున్న చేతిని విడిపించుకుంది ఆ వేగానికి కుందవై పట్టుకున్న చేయి కూడా జారిపోయింది వానతి దబ్బున పడింది నీట పడింది అంతలోపల వరద వెల్లువ ఆమె గొంతు దాకా వచ్చేసింది కాలు నేల మీద అనడం లేదు వానతి వరద నీట తేలియాడ సాగింది వరద నీటిలో ఆమె కొట్టుకో వెళ్ళిపోసాగింది ఇదంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది మండపం మీదున్న వారందరూ గగ్గోలు పెట్ట ఆరంభించారు కొన్ని క్షణాల్లో వరద వానతిని ఇంటి పై కప్పు మీదికి చేర్చింది ఆమె ఆ కప్పు మీదికి ఎక్కింది మంచివేళ అపాయమేమీ లేదులే అనుకుంది పైనున్న వారు ఆమెను చూశారు వారు కూడా మంచి వేళ అపాయం లేదు పడవ వచ్చిన వెంటనే ఆమెను ఎలాగో అక్కడి నుండి తప్పించవచ్చు అనుకున్నారు కప్పును గట్టిగా పట్టుకో వదిలిపెట్టకు అని అరిచారు వానతి జ్యోతిష్యుల ఇంటి కప్పును అలాగే గట్టిగా పట్టుకుంది కాసేపటికల్లా ఆ కప్పే జరుగుతున్నట్లు చూసింది అరే అరే ఇల్లు విరిగిపోతుందా ఏమి అవును జ్యోతిషుల ఇంటి గోడలు విరిగి పడసాగాయి కానీ కప్పు మాత్రం పడిపోలేదు కప్పు వెల్లువలో తేలియాడ ఆరంభించింది వానతి ఆ కప్పును గట్టిగా పట్టుకొని తేలి ఆడుతూ ఉంది కోవల మంటపం వైపు తిరిగి చూసింది అక్క నేను నేనాయన్ను చూడకుండా వెళ్తున్నాను పొనియన్ సెల్వర్ని చూడబోతున్నాను కావేరీ తల్లి నన్ను ఆయన వద్దకు తీసుకువెళ్తుంది అని కేకలేసింది ఆమె చెప్పింది వారు చెవున పడుతూ ఉంది ముఖ్యంగా పొంగులు చెవున పడి ఉంది అని మనఃపూర్వకంగా నమ్మింది జ్యోతిషుల ఇంటి కప్పు వెల్లువలో తేలి ఆడుతూ వెళ్ళసాగింది వానతి కూడా దానిమీద వెళ్ళసాగింది చోళనాడులో ప్రయాణం చేసిన వారు దాని ప్రకృతి రూపురేఖలు ఒక విచిత్రాన్ని గమనించి ఉంటారు చోళనాడు సారవంతమైన పంట భూమి అలా చేసే నదుల్లో వరద వచ్చినప్పుడు ఆ వరద వెల్లువ నదికి రెండు గట్లకు మట్టం కన్నా చాలా ఎత్తుగా పారుతుంది ఇలా వెల్లువ పారడం వల్ల ఆ వరద నీరు పంట కాలువల ద్వారా పంట భూములను చేరడం సాధ్యమవుతుంది ఈ స్థితిలో వెల్లువ నది మామూలుగా పారే దారి వెంబడే పారడం చాలా కష్టం కదా నదులకు రెండు తీరాల వెంబడి గట్లు కట్టుదిట్టంగా నిర్మించాలి లేకపోతే వెల్లువ నది వెంబడి పారడానికి బదులు నాలుగు వైపులా పారి చోళనాడును నీటి వరద బురదమయంగా మార్చేస్తుంది ఎందుకు పనికిరాకుండా చేస్తుంది దీనికి కారణం అనాది కాలం నుండి రాజులు కావేరికి దాని ఉపనదులకు కట్టుదిట్టమైన గట్లు నిర్మించడంలో చాలా శ్రద్ధ చూపించారు కరికాలం వలన లంకలో యుద్ధంలో ఓడిన వారిని బంధించి తీసుకువచ్చి కావేరి గట్లు ఎత్తే పనిలో దించాడు ఆ వృత్తాంతం అంతా మనకు తెలిసిందే కదా కావేరీ నది ఉపనదుల్లో నీరు ఎత్తుగా పారేందుకు శ్రీరంగానికి ఒక కోసు దూరంలో చోళ రాజులు రాతితో ఆనకట్ట కట్టారు ఆ ఆనకట్ట మూలంగా కావేరీ నదిలో నీటి మట్టం ఇంకా పైకి లేచి ఉపనదుల నిండా నీరు పారడం సాధ్యమవుతుంది ఇలా చోళనాడును ఆ నాటి చోళ రాజులు సాటిలేని సిరి సంపదలతో తులితొగే నాడుగా చేశారు చోళదేశపు పంట భూములకు ఇలా ప్రకృతి సహాయం చేసినట్లే ఒక్కొక్కసారి అపాయాలను కూడా కలగ చోల చోళదేశపు సముద్ర తీరానికి తూర్పు సముద్రంగా తరచూ సుడిగాలు తుఫాన్లు బీయడం కద్దు ఆ గాలుల్లో కొన్నిసార్లు సముద్ర తీరం వెంబడి ఉత్తరాయణంగా పయనించి కృష్ణా గోదావరి నది ముఖారాల గుండనో లేదా కళింగ దేశం లోపలికి దూరి మహా వర్షాన్ని కురిపించి చాలా కష్టనష్టాలు కలిగిస్తుంది కొన్ని కొన్నిసార్లు చోళదేశంలోనే ప్రవేశించే పశ్చిమంగా అతి వేగంగా వెళ్తుంది కోడిక్కరై నుండి కొల్లెడం నది ముఖద్వారానికి మధ్య సుడిగాలి చోళలాడు లోపల ప్రవేశించి ఆ చరిత్ర ఎన్నోసార్లు జరిగిన సంభవమే అది కొన్నిసార్లు ఆ సుడిగాలి ఘోర భయంకర రూపం కొరి సముద్రాన్నే లేపి సముద్ర తీరం వెంబడి ఊళ్లను తుడిచిపెట్టేస్తుంది పుంపుహార్ అని పేరు గాంచిన కావేరీ పట్టణానికి సముద్రం అలా తుడిచిపెట్టేసినట్లు ఒక కథ కలదు చరిత్ర ఆధారాల పరంగా మనము వాటిని నిజంగా సంభవించింది అని రుజువు చేసుకోవచ్చు నదుల్లో వెల్లువ అధికంగా వచ్చినప్పుడు గట్లు దిగడం సహజమే కదా నదుల నీటి మట్టం కన్నా భూములు దిగుగా ఉండడం వల్ల గట్లు తెగగానే చుట్టుపక్కల ఉన్నందంతా నీటిమయం అయిపోతుంది నదీ తీరానికి సమీపమునున్న ఊర్లు మునిగిపోతాయి అలాంటప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి దగ్గర ఉన్న గుళ్ళు చాలా ఉపయోగకరంగా ఉండేది విజయాలయ చోళుడు కుమారుడు ఆదిత్య చోళుడు కావేరీ నది పుట్టిన పర్వతం పైనుండి ఆ మహానది కడలిలో సంగమయ్యే వరకు నూట ఎనిమిది గుళ్లను కలిగించినట్టు కట్టించినట్లు చరిత్ర చెబుతుంది సాధారణ సమయాల్లో గుళ్ళు దేవుని పూజకు ఉపయోగించినట్లే నది వరద వెల్లువ ఎక్కువై గట్లు తెంచినప్పుడు పారేటప్పుడు ప్రజలు ఆలయ మండపాలెక్కి ప్రాణాలు కాపాడుకుంటూ ఉంటారు ఆదిత్య చోలుని ఉద్దేశం అదే కదా నదులు గట్లు తెగడం వల్ల ఒక్కోసారి నదుల తీరే మారిపోవడం కలదు అర్సిలార్ నది కుడముట్టి నది మొదలైన నదులు చాలాసార్లు వాటి దారిని మార్చుకున్నాయి అన్న విషయం చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక ఈ కథ జరిగిన కాలానికే వద్దాం చోళనాడులో పార్థిబేంద్రుడు ఓడలో వస్తున్నప్పుడు మొదలైన సుడిగాలి వల్లవలయర్ కారణంగా యువరాజు ఆల్మడిని కడల్లో దూకేదాకా ఆ తర్వాత వెంబడే వెళ్ళి కలింగనాడున చేరి మరుగయ్యింది కానీ ఆల్ముళ్ళి వర్మ నాగపట్నపు చూడామని విహారంలో ఉన్నప్పుడు పుట్టిన సుడిగాలి చోళనాడు లోపలే దూరి పలు హట్టహాస కృత్యాలను చేసి పక్షిమంగా వెళ్ళింది ఒకే రాత్రి లోపల అది కావేరి రెండు తీరాల వెంబడి తన లీలలను చూపిస్తూ మరునాడు కొంగునాడును చేరి బలహీనమైపోయింది అది పయనించిన చోటల్లా పలు నష్టాలు కలగజేసింది అంతేకాదు దాని వెంబడి జడివాన కురిసేటట్లు చేస్తూ వెళ్ళింది పడమర వైపు పోను పోను వాన అధికం కాసాగింది కాబట్టి కావేరీలోనూ కొల్లిడంలోనూ వాటిపైన విడిపడ్డ ఉబ్బనదుల్లోనూ విపరీతంగా వరద వెల్లువ పొంగి పొర్లింది చాలా నదులు గట్టు తెగాయి వర్షం వల్లనూ నదుల వల్లనూ గట్లు తెగి వరద వెల్లువ పారడం వల్ల చోళనాడంతా వరదమయమైంది కానీ ఇంతటి ప్రకృతి వైపరీత్యాలను కూడా చోళనాటి ప్రజలను భీతి కలిగించలేకపోయాయి ఇలాంటి వైపరీత్యాలు తరచూ చూస్తూ ఉండటం వల్ల అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుసు తక్షణానికి గుడి మండపం మీదకో లేక ఏదైనా ఎత్తైన చోట్లకో చేరుకొని ప్రాణాలు కాపాడుకుంటారు వెల్లవ ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా తగ్గిపోతుంది కూడాను అలవాటు ప్రకారం వారి వారి పనుల్లో వారు నిమగ్నమైపోతూ ఉంటారు ఇల్లు కోల్పోయిన వాళ్ళు చుట్టుపక్కల వారి సహాయంతో మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు అయ్యయ్యో ఇల్లు పోయిందే అని తల మీద చెయ్యి వేసుకొని కూర్చోనే కూర్చోరు అలసట సోమత్తనం అంటేనే తెలియని వారు ఆత్మవిశ్వాసం కలిగిన ప్రజలు ఆ కాలంలో చోళనాడులో జీవించేవారు లేకపోతే ఇప్పటికీ లోకమంతా చూసి ఆశ్చర్యపోయే అద్భుతాలను వాళ్ళు సాధించగలరా వానది కోవెల మండపం మీదికి ఎక్కలేక జారిపడ్డం అందరికీ చాలా దిగులు కనిగించింది కానీ వెంటనే ఆమె జ్యోతిష్యుల ఇంటి కప్పు పైకి ఎక్కి దాన్ని గట్టిగా పట్టుకుని కూర్చోండడాన్ని చూడగానే వారికి కాస్త ధైర్యం వచ్చింది కుమారికి ఒకంత కుతూహలం కూడా కలిగింది వానది అపాయకరమైన పరిస్థితుల్లో చిక్కుకునేదట్లు చేయడం ఆమె అప్పుడు ఆ పరిస్థితుల్లో ఎదుర్కొనగలదో లేదో చూడడం కుందవైకి ఎప్పుడు ఆసక్తే వీరాది వీరుడైన తన తమ్ముణ్ణి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మనోధైర్యం తెంపరిదనం కలిగిన ధీరవనిత అయి ఉండాలి అని ఆమె కోరుకుంటూ ఉంది అలాంటి ధీరత్వాన్ని వానతీలో పెంపొందించేందుకు కుందవై అనేక ఉపాయాలను ప్రయోగిస్తూ వచ్చింది ఆ ఉపాయాలు మంచి ఫలితాన్నే ఇచ్చాయి ఆమెకిప్పుడు ఆ నమ్మకం ఏర్పడింది కొంతకాలంగా వానతి వచ్చి పడిపోయే అలవాటును కూడా విడిచిపెట్టింది ఇప్పుడు కుందవి తంత్రమేమీ అవసరం లేదు అదేవి లేకుండానే దైవాధీనంగానే వానతి ధీరత్వాన్ని పరీక్షించేందుకు ఒక సందర్భం ఏర్పడింది చుట్టూ వెల్లువ సుడులు తిరుగుతూ కొమ్ముకోయగా ఒక పెంకుటింటి కప్పు మీద వానతి కూర్చుంది ఆమె భయపడకుండా ఉంటుందా జ్యోతిషుల శిష్యుడు పడవను తీసుకొని వచ్చి ఆమెను అపాయం నుండి కాపాడేంత వరకు ఆమెకు గట్టిగా పట్టుకొని ఉండగలదా అవును ఉంటుంది సందేహమే లేదు ఇంతకాలం తాను ఇస్తూ వచ్చిన శిక్షణ ఈ సమయాల నిరుపయోగమైపోతుందా ఇలా కుందవి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆల్వర్ కట్యన్ తల్లి ఇదేమి కప్పు జరుగుతుందే అన్నాడు నీ కంట్లో ఏదైనా లోపముందా వరద వెల్లువ ముందుకు వెళ్తుంది అది నీకు కప్పు జరుగుతున్నట్లు కనిపిస్తుంది అన్నది కుందవై ఇలా చెబుతూ ఉండగానే ఆమె మనసులో కూడా సందేహం పుట్టింది దాని ఆనవాళ్లు ఆమె ముఖం మీద గోచరించాయి కూడా అమ్మా బాగా చూడండి అన్నాడు ఆళ్వార్ కటియాన్ అయ్యయ్యో ఇదేం విపరీతం అన్నది కుందవై జ్యోతిష్యులగారు మీ శిష్యుడు పడవ తీసుకొని త్వరలో వస్తాడా అన్నాడు అల్వార్ కటియన్ చాలు చాలు జ్యోతిష్యులను ఆయన శిష్యులను ఇంతవరకు నమ్మింది చాలు తిరుమలై నీ వల్ల వానతి కాపాడుతుందేమో చూడు లేకపోతే నేనే వల్లవ్వలోకి దూకేస్తాను వానతికి ఏదైనా జరిగితే ఆమెపై నేను ఒక్క క్షణం కూడా బతికి ఉండలేను అన్నది తల్లి అపాయం వచ్చిన సమయంలోనే నెమ్మదిని కొని ఉండాలి ఇది మీకు తెలియని విషయం కాదు కొడంబాలూర్ రాకుమారి కోసం నా ప్రాణమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను దానివల్ల ఫలితం తగ్గాలి కదా పడవ లేకుండా నేను మాత్రం ఈదుకుంటూ పోతే ఆ కప్పు మీదికి వెళ్ళి అంటుకొని కూర్చోగలను అంతే ఆ కప్పు నన్ను కూడా కొడంబాలు రాకుమారిని మోయగలదో లేదో ఆ ఇద్దరిని వరద వెలువలో ముంచేసి తాను కూడా ముంజిగిపోతుంది దీని గురించే కాస్త ఆలోచిస్తున్నాను పూంగులి నవ్వడం విని ఇద్దరూ తిరిగి చూశారు ఈ వీరవైష్ణవులు ఆలోచించి ముగించేలోపు కొడంబాలు రాకుమారి జీవితమే ముగిసిపోతుంది అన్నది పూంగులి అలా జరిగితే ఈ పడవ నడిపే అమ్మాయి సంతోషిస్తుంది అని ఆళ్వార్ కటియాన్ చెప్పగానే పూంగులి ముఖం కోపంతో ఎర్రబారింది తిరుమల ఇంకా ఇలా చెప్పుతూకొచ్చాడు కానీ దేవి అలాగేం జరగపోదు వటపత్రం మీద సైనిస్తూ లోకాన్నంతా కాపాడే పెరుమాళ్లు వానతిని కూడా కాపాడుతాడు కూర్మ వరాహ అవతారాలెత్తి ఈ భూలోకాన్నే కాపాడిన శ్రీమన్ నారాయణుడు కొడంబాలు రాకుమారుని కూడా కాపాడతాడు అదుగో చూడండి జ్యోతిష్యుల శిష్యుడు పడవను తీసుకొని వస్తున్నాడు ఆళ్వార్ కటియాన్ చూపించిన దిశలో నిజంగానే ఒక పడవ వస్తూ కనిపించింది ఆ పడవ వెల్లువ వేగాన్ని ఎదిరిస్తూ వీరున్న కోవెల మండపానికి మెల్లిగా రాగసాగింది వానతి ఎక్కిన కప్పేమో వరదలో కొట్టుకుపోతుంది పడవ వీరున్న చోటికి వచ్చి వారందరినీ ఎక్కించుకొని వెళ్ళడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అంతలోపు వానతి చాలా దూరం వెళ్ళిపోతుంది కన్నుమరుగు కూడా కావచ్చు ఇదంతా ఆలోచిస్తూ మండపం పైనున్న వారు పడవలో వస్తున్న శిష్యుడికేసి కేసి కేకలేశారు సైగలు కూడా చేశారు తనను వేగంగా రమ్మనంటున్నారు అనుకుని పడవను వేగంగా నడుపుకొని రా ప్రయత్నించాడు అప్పుడు పూంగులి కుందవైని చూసి దేవి నాకు అనుమతి ఇవ్వండి నేను ఈదుకుంటూ వెళ్ళి పడవను దారి మార్చి కుడంబాలు రాకుమారిని పడవ ఎక్కిచ్చి తీసుకువస్తాను అన్నది కుందవై కాస్త జంకింది పూంగులి చేయూతనివ్వడానికి ప్రయత్నించినందువల్లనే వానతి వెలువలో పడిపోయింది అన్న విషయం ఆమెకు గుర్తుకొచ్చింది దేవి నన్ను నమ్మండి నా అజాగ్రత్త వల్లనే రాకుమారి వెలువలో పడిపోయారు కాబట్టి వారిని కాపాడడం నా కర్తవ్యం అన్నది పూంగులి అమ్మాయి నేను నిన్ను నమ్ముతున్నాను కానీ వానతి నమ్మడం లేదు కదా అన్నది కుందవై ఆహా ఒకవేళ నేనుండే పడవలో ఎక్కేందుకు నిరాకరిస్తుందంటారా అలాగైతే వారిని పడవ ఎక్కించి నేను దిగేస్తాను అని చెబుతూనే పూంగులి వరద వెల్లువ ప్రవాహంలోకి దూకింది పడవ వైపు వేగంగా వీదుకుంటూ వెళ్ళింది కుందవై జ్యోతిష్యులను చూసి అయ్యా జ్యోతిష్యులగారు ఇంతవరకు నేను మీ శాస్త్రంలో చాలా నమ్మకం కలిగి ఉన్నదాన్ని కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని కూల్పోయాను అన్నది కానీ నాకు ఈరోజు పూర్తి నమ్మకం ఏర్పడింది దేవి కొడంబాలూర్ రాకుమారి జాతకం ప్రకారం వారికి ఈరోజు పెద్ద గండం కలగాలి పలువేట అయ్యర్ మూలంగా అది వస్తుందేమో అనుకున్నాను అలా రాకపోగా చాలా ఆశ్చర్యపోయాను ఇంకొక రీతిగా గండం వచ్చింది రాకుమారి ఈ గండం తప్పి బతుకుతారు ఆహా వారి అపూర్వమైన చేతిరేఖలు వారి గురించి నేను చెప్పిందంతా జరుగుతుంది అందు గురించి ఎలాంటి సందేహమూ లేదు భలే ఉంది అదేలా సాధ్యం వానతికి ఈ గండం తప్పినా మీ మాటలు పలించబోవడం లేదు కాసేపటి క్రితం ఆ అమ్మాయి మీ ఇంట చేసిన శబదాన్ని మీరు వినలేదా అన్నది కుందవై ఎవరే శపథం చేసినా నా జ్యోతిషం పలించే తీరుతుంది అలా జరగకపోతే నా దగ్గరున్న జ్యోతిష్య శాస్త్ర తాళపత్రాలన్నింటినీ కావేరిలో విసిరేస్తాను ఇదే నా శపథం అన్నారు జ్యోతిష్యులు అప్పుడు ఆళ్వార్ కటియాన్ మీరు ఆ ఆకులను నీట విసిరేసేంత వరకు కావేరి మాత వేచి ఉండదులే ఆమె తీసుకొని వెళ్ళిపోయింది అన్నారు జ్యోతిష్యుడు అతను చెప్పిన నిజాన్ని విని అవాక్కైపోయాడు అయినా కూడా నా జ్యోతిష్యం ఫలించకపోదు అని తనలో తానే గొనుక్కున్నాడు ఇంకా ఉంది